తెలుసుకోండి. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని క్లియర్ చేసుకోవడానికి వెళ్తున్నాను. విష్ణు కూడాను విష్ణు కూడాను ఇంత విష్ణు మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజ్ మీరు హ్యాపీగా చూసుకోవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. చేస్తున్నాను అంతే కదా. విష్ణు గారు గెలిచారు, ఆ దేవుడు దర్శనం చేసుకున్నారు, ఆశీర్వాదం మన ఈసీ మీటింగ్ పెట్టుకున్నారు, మీరు చేయండి అని చెప్పాను. ఇప్పుడు మాకు కొంచెం ఏం అవకాశం ఏమో జరిగిందని చెప్పాం, కానీ రాదంతం ఎందుకంటున్నా? నేను రాదంతం చేయట్లేదే, దిగాను చూడ్డానికి వెళ్తున్నాను అంతే. అది చేరుతాయండి, రెండు రోజులు హాలిడేస్ ఉన్నాయి, వెళ్ళే టైంకి వెళ్తాయి. ఎన్నికల అధికారి నుంచి వెళ్తున్నారా, ఇప్పుడు పోలీసు నుంచి సీసీ ఫుటేజ్ చూడాలి. ఎన్నికల అధికారులు నేను ఇవ్వనన్నారు, కోర్టుకు వెళ్ళమన్నారు, అప్పుడు ఇలాగే వెళ్ళాలి కదా. సో ఆయన ఇవ్వాలి, దానికి ముందు ఈ స్కూల్లో కదా జరిగింది, ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. కొంచెం రిక్వెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు విష్ణు గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు, కరెక్టే, మేము కూడా ఏం అడ్డుకోలేదు. ఓట్ తీసుకున్నారు, మీరు పని చేయండి, మేము కొంచెం చూడాలి కదా. ఇప్పుడు అన్నీ ప్రశ్నిస్తానని వచ్చినప్పుడు అది ఎలా జరిపారు ఎలక్షన్ కమిషన్ ఆఫీసరు, మీకు కూడా తెలియాలి కదా. అందరికీ అనుమానాలు ఉన్నాయి కదా, అనుమానాలు ఉంటూ బతకకూడదు. అనుమానాలు క్లియర్ చే, అందులో ఏం లేదనుకోండి, ఏం లేదు. చాలా అనుమానాలు ఉంటాయి, జరిగిన తీరు బతమానంగా ఉంటుంది, అక్కడున్న వాతావరణ ఉద్రిక్త వాతావరణ అంటున్నాం, మీరు ఎవరు నమ్మట్లేదు, అనుమానంతోనే ఉన్నారు. అనుమానం క్లియర్ అయిపోదు కదా నాన్న, బైలాస్ కూడా చేంజ్ చేస్తామని చెప్పేసి అన్నారు ఇందాక మాట్లాడుతూ. అది ఆయన ఇష్టం కదా, అది బైలాస్ ఒప్పుకోవాలి కదా జేజీఎంలో అందరూ. ఆయన చేంజ్ చేయండి, పెద్దలతో మాట్లాడారు. ఫస్ట్ చూడు, నేను చూడాలి కదా బంగారం, నేను కూడా అలా మాట్లాడుతుడు కదా. లోపల ఉన్నాను, చాలా ఉద్రిక్తమైన వాతావరణం ఉంది, మాకు సాధకంగా లేదు, అవన్నీ బయట తీసుకురావాలా వద్దా? చాలా మంది వచ్చారు, అవన్నీ చూసి చెప్తాను కదా బంగారం. ఆయన ఎందుకు తడు ఇవ్వట్లేదే, ఆయన పార్షియల్ గా ఉన్నాడు అన్నదే కదా మా బాధ. రిప్లై ఇవ్వడు, నేను ఒక లెటర్ రాస్తే మీడియాకి వెళ్ళిపోతాడు, ఆయన మళ్ళీ ఇంకో లెటర్ రాస్తే మీడియాకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏదో చెప్తారంటున్నారు, విష్ణు గారేనో పెద్ద మనసుతో చూసుకోమండి అంటున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ అలా కాదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, కోర్టు అంటున్నారు, ఎందుకు దాక్తున్నారు మీరు? నా ప్రాబ్లం ఈజ్ విత్ కృష్ణమోహన్, నాట్ విత్ మంచు విష్ణు. మంచు విష్ణు అలా కాదు కదండి, ఎందుకు అది ఈగో అంటారు మీరు? మంచు విష్ణు గారితో నాకేముంది, అయితే సరే అది ఏంటో తేల్చేద్దాం, ఏముంది? ప్రకాశ్ రాజ్ గారికి ఇంకా పబ్లిసిటీ కావాలంటే ఒక 2 మినిట్స్ లోపల వెళ్ళేస్తాను నాన్న, వచ్చి మాట్లాడతాను.